శాఖ స్ట్రైకుల నేపథ్యంలో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆర్టీసీ స్టాఫ్తో కోఆర్డినేటర్స్ ఈ స్ట్రైక్ నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఈ పండుగ సందర్భంలో ఇబ్బంది జరగకుండా దాన్ని ఓవర్కమ్ చేసే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ దాంట్లో ముఖ్యంగా పండగ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చేసి పండగ హాలిడేస్ బేస్ మీద స్కూల్స్ కు సెలవు వేయడం జరిగింది ఒక 14 to 15 డేస్. సో ఈ బస్సులు నడప బేస్ మీద అందరికీ హెవీ లైసెన్స్ అనేది ముఖ్యం. అదొకటి బస్సు నడిపిన ఎక్స్పీరియన్స్ ఉండేది, స్కూల్ బస్సులు విత్ ప్యాసింజర్తో నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మేము స్కూల్ బస్ డ్రైవర్స్ ను మేజర్ గా ప్రిఫర్ చేశాము. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ కింద ట్రాన్స్పోర్ట్ వాళ్ళను ప్రియారిటీ తీసుకుని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్స్ కానీ వాళ్ళను ప్రియారిటీ తీసుకున్నాం. ఈ దీని విషయంలో స్కూల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్లను కానీ వాళ్ళను కానీ కోఆర్డినేట్ అవుతూ ప్రస్తుతానికి అప్ టు దట్ టైం, ఈ టైం మేము బయట ఇచ్చే టైం వరకు ఒక 40 మంది డ్రైవర్లను వాళ్ళ డీటెయిల్స్ మేము సేకరించడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేసుకుని వాళ్ళను ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. సేమ్ ప్యారలల్ గా ఒక 25 నుంచి 30 మంది కండక్టర్ బేస్ మీద వాళ్ళ 10th మెమోలను వెరిఫై చేసుకుని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఈ సంఖ్య ఇంకా కొద్దిగా టైం ఉంది, సమయం ఉంది కాబట్టి మాకు ఇంకా సంఖ్య పెరుగుతుంది. రేపు ఉదయంలో కూడా అప్రోచ్ అవుతామనేసి చాలా మంది వాళ్ళ స్నేహితుల ద్వారా వాళ్ళ ద్వారా మేము ఇంకా స్ట్రెంత్ ను తీసుకొస్తాం సార్ అనేసి చెప్పారు. ఈ స్ట్రైక్ బేస్ మీద ఏ ఒక్క ప్యాసింజర్స్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది జరగకుండా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాళ్లకు సౌకర్యం కలిగే విధంగా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహకారం మేము ఆర్టీసీ వారికి అందజేయాలనేసి నిర్ణయించుకున్నాం.